అన్న, రామబనే ఎంత స్టైల్గా కూర్చున్నాడు చూసావా? లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఇంతకన్నా స్టైల్గా కూర్చున్నాడు. అన్నా, అయితే నేను కూడా పందెంకోండినా అన్నా? ఒరే రాంబాబు, ఎందుకురా భయపడతావు? ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్మెవరుకుందిరా? నువ్వు అలాగే చెప్పు. ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు, దోలు తీరిపోద్దు. అంగే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఫైట్ కూడా చాలా బాగుందన్న. ఆ వర్షం బాగా కురుస్తుంది. యమునా, యమునా, ఏంటమ్మా ఆ బ్రేక్ఫాస్ట్ డిషెస్? ఆ డైనింగ్ టేబుల్ మీద సర్దు. నేను ఆఫీస్కి వెళ్ళి టెన్షన్ లో ఉంటే అన్ని పనులు నాకే చెప్తారేంటి? నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు, ఇంకా ఆఫీస్ లో పనులు ఏం చేస్తావే? ఆడదాన్ని నాకే భయపడుతున్నావు, మరి దొంగని రౌడీని ఎలా పట్టుకుంటావురా? మరి దయ్యాల్ని భూతలు దగ్గర నుంచి చూస్తే చంటి పిల్లలు కూడా భయపడతారమ్మా. చూడదినా. ఏంటండి మీరు చిన్నపిల్లలాగా? ఏంటమ్మా, ఏం జరిగింది? చూడండి, ఇంట్లో వాళ్ళంతా నాకే పనులు చెప్తారు. ఎవరన్నా బంగారు పనులు చెప్తుంది? వద్దమ్మా, ఎవరేం చెప్పినా నువ్వేం చేయబాకు. పొద్దు నుంచి వాళ్ళ పేపర్ కనిపించట్లేదు, ఎక్కడుందో కాస్త వెతికి పెట్టమ్మా. ఎవరో బెల్ కొడుతున్నారు చూడమ్మా. ఏంటి తాతయ్య నువ్వు కూడాను? కొంచెం చూడమ్మా. అబ్బా, ఎవరు కావాలండి? యమునా, ఎవరమ్మా అది? ఎవరమ్మా? నాన్న, జైలు నుంచి నిన్నే రిలీజ్ అయ్యానన్నా. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? చిన్న, మళ్ళీ ఎందుకు వచ్చావురా? సత్యావా బతికావా చూడటానికి వచ్చావా? బతికుంటే మళ్ళీ చంపడానికి వచ్చావా? తాతయ్య, రే ఎవడ్రా నీ తాతయ్య? రే వాడిని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెప్తున్నాడు కదా, వెళ్ళిపో. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు నాన్న? ఇలా పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య. రా. ఎవరెవరో ఎక్కడికెక్కడికో పోయి బతికేస్తున్నారు, నువ్వు కూడా కనబడి రైళ్ళకి ఎక్కడికైనా పోయి బతుకురా, మా దగ్గర మాత్రం మళ్ళీ రాకు. మీ అందరినీ చూడాలని, మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను నాన్న. మేము ఆస్తులు కూడబెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నాను రా, మా మధ్య నీలాంటి వాడికి చోటు లేదు. ఓ అలా అనొద్దు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళాలి? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేదు నాన్న. రే, జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు. నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించకు. అదే నువ్వు మాకు చేసే సహాయం.